ఆహారం తీసుకుంటే యాక్టివ్గా ఉంటారు. ఆ తింటున్న దాంట్లో ఏమిటి మనకి శక్తిని కలిగిస్తున్నది, ఏమిటి శక్తిని హరిస్తున్నది, కొన్ని సందేహాలు అన్నీ మనకి తెలిసినవిగానే అనిపిస్తాయి, కానీ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కాస్త కష్టమే అనిపిస్తుంది. నమస్కారం. కేళ్ల నొప్పులు వచ్చినప్పుడు, కేళ్ల వాతం అనే వ్యాధి ప్రవేశించినప్పుడు మనం ఎలాంటి ఆహారపు జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ప్రశ్నకి కాస్త సమాధానాలను మనం వెతుక్కుందాం. ఈ కేళ్ల నొప్పులకు సంబంధించి రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని మనం అనేక కారణాలు ఈ వ్యాధిని తీసుకొస్తున్నవి మీ అందరికీ తెలుసు. అయితే మనం తక్కువ ఆలోచించే ఒక అంశం గురించి మీతో నేను ముచ్చటిస్తాను. అదేమిటంటే, ఎప్పుడైతే శరీరంలో వాతం పెరిగిందో దానికి కారణం ఏంటి, ఎందుకు నా శరీరంలో వాతం పెరుగుతోంది అనే ప్రశ్నకి మొదట మనం సమాధానాన్ని గనక వెతికినట్లయితే కీళ్ళ నొప్పులు తగ్గించుకోవడం ఎట్లాగో మనకు అర్థమవుతుంది. ప్రధానంగా కీళ్ళవాతం వ్యాధులు ఉన్నటువంటి వ్యక్తుల్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, వాళ్ళ జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. అనుబంధంగా గ్యాస్ ట్రబుల్, చక్కటి తిన్నది ఏం తిన్నా పడకపోవడం, కొన్ని ఇబ్బందులు పెట్టడం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక చిన్న ప్రశ్న అండి, నిన్న నొప్పులు తక్కువగా ఉన్నాయండి, ఇవాళ తెల్లారేపాటికి బాగా వచ్చేసాయండి అంటూ ఉంటారు. లేదా నిన్న చాలా ఎక్కువగా ఉన్నాయండి, ఇవాళ కాస్త నయంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. నిన్న ఎక్కువగా ఉండడానికి, ఇవాళ నయంగా ఉండడానికి, ఒక్కరోజు అసలు లేకపోవడానికి, ఈ గ్రేడేషన్ ఎక్కువ తక్కువల తేడాలు ఎందుకు కనిపిస్తున్నాయంటారు? ఈ మన ఎముకలు జాయింట్ల లోపల ఏర్పడ్డటువంటి తేడాల గురించి ఇవే కారణాలు అని కనుక మనం అనుకునేటట్టుగా అయితే, నొప్పి తక్కువగా ఉన్న రోజు కూడా ఈ తేడాలు ఉన్నాయి కదా, ఎముకలో ఏర్పడ్డటువంటి తేడాలు, జాయింట్ల మధ్య ఏర్పడినటువంటి తేడాలు, మరి ఆ రోజు నొప్పి ఎందుకు తక్కువగా ఉంది, ఒక్కొక్క రోజు చాలా తీవ్రంగా ఎందుకు ఎక్కువగా ఉంది అంటే, నొప్పిని ప్రేరేపించేటువంటి అంశాలు వేరే ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఏమిటా అంశాలు? వీటిని పెయిన్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. పెయిన్ని, నొప్పిని పెంచేటువంటి అంశాలు ఏమిటి, నొప్పిని పెంచేటువంటి అంశాలు, దీని గురించి ఆలోచిస్తే ఆ అంశాలను మనం చేసినప్పుడు ఆ రోజు నొప్పి ఎక్కువగా ఉంటుంది, ఆ అంశాలను మనం చేయనప్పుడు, నొప్పిని తగ్గించే అంశాలను మనం చేసినప్పుడు నొప్పి తక్కువగా ఉంటుంది. దీన్ని గనక మనం గుర్తించగలిగితే, ఇదిగో ఈ పని చేస్తే, ఇది నేను తింటే, ఇది నేను తాగితే నాకు చాలా హాయిగా ఉంటుంది, ఇది నేను తింటే, ఇది తాగితే నాకు నొప్పులు చాలా తీవ్రంగా ఉంటున్నాయి అన్న గమనింపు గనక కీళ్ళవాతం వ్యాధిలో గనక మనకి వచ్చినట్లయితే సగం వ్యాధి తగ్గినట్టే. అంటే దీని అర్థం ఏంటి, మనం కారణాలను పట్టించుకోవటం లేదు. మనం నొప్పిని వచ్చే పనులు, వ్యాధులు రెండు రకాలుగా ఉంటాయండి, ఒకటి వచ్చేవి, రెండు తెచ్చుకునేవి అని. వచ్చే వ్యాధులు ఏవి, తెచ్చుకునే వ్యాధులు ఏవి, వాటంతటా మనకి మన ప్రమేయం లేకుండా వచ్చే వ్యాధులు కొన్ని ఉండొచ్చు. ఉదాహరణ, ఊరంతా కళ్ళకలకు ఉంది, మనకే వచ్చింది అని అనుకుందాం. మనకు కూడా ఎందుకు వచ్చింది? మన అశ్రద్ధ వల్లే మనకు వచ్చింది. రాని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మనకే ఎందుకు వచ్చింది అంటే మనం దానికి తగిన జాగ్రత్త తీసుకోకపోతే వస్తుంది. కాబట్టి వ్యాధుల్లో ఎక్కువ భాగం తెచ్చుకునే వ్యాధులే, మన అశ్రద్ధ వల్ల మనం పిలిస్తే వచ్చినటువంటి వ్యాధులే ఎక్కువ ఉంటాయి. కీళ్ళవాత వ్యాధిలో కూడా వ్యాధి ఎందుకు వచ్చినా దాని కారణాలు అనేకం ఉన్నప్పటికీ దాన్ని పెంచి పోషించుకుంటున్నది మాత్రం ఖచ్చితంగా మనమే. మన ప్రమేయం లేకుండా, మన పాత్ర లేకుండా, మనకి ఎవరి మొహమో చూసి నిద్ర లేచినందువల్ల ఇవాళ నొప్పి పెరిగింది అంటే పచ్చి అబద్ధం. ఎవరి మొహం చూసి నిద్ర లేచినందువల్ల రాదు, ఎవరో శాపనార్థాలు పెట్టినందువల్ల రాదు, ఇంకెవరో ఏదో చేసినందువల్ల కూడా మనకి నొప్పి రావటంలా. నొప్పి ఖచ్చితంగా మన ఆహార విహారాల వల్ల మాత్రమే పెరుగుతోంది. దీన్నే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అంటారు. ఈ ఆహార విహారాల్లో మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే నొప్పి తక్కువగా ఉంటుంది, ఏ జాగ్రత్తలు తీసుకోకపోతే నొప్పి పెరుగుతుంది. ఇట్లా గనక మనం ఆలోచించినట్లయితే మన ఆహారం యొక్క ప్రభావం మన శరీరం మీద, నొప్పుల మీద ఎలా ఉందో, ఇది ఎవరికి వాళ్ళు తమ శరీరం మీద ప్రభావం, ఇది వ్యక్తిగతం అండి. మీకు ఈ వస్తువు పడిందా లేదా అన్నది ముఖ్యం, అది మీకు మాత్రమే సంబంధించిన విషయం. నాకు పడనవన్నీ మీ చేత మానిపించేస్తే అది వైద్యం కిందకి రాదు. ఇంకెవరికో పడనవి మీ చేత మానిపించకూడదు, మీకు పడనవి ఇంకొకళ్ళని మానిపించకూడదు. మీకు ఏం పడలేదు,
ఏం తింటే నొప్పి పెరుగుతోంది, ఏం తింటే నొప్పి పెరగట్లేదు. ఇది ముఖ్యం. అందరికీ అన్నీ ఒకే రకమైన ప్రభావాన్ని కలిగించు, వాళ్ళ వాళ్ళ శరీర తత్వాలను బట్టి దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. సో అప్పుడు మీ శరీరానికి మీరు తీసుకున్న ఆహారం నొప్పిని పెంచేదిగా ఉందా తగ్గించేదిగా ఉందా అన్న గమనింపు గనక మీరు ఈ రోజు నుంచి ప్రారంభిస్తే మీ నొప్పులు తగ్గినట్టే. ఎందుకంటే మీరు గమనించుకుంటున్నారు, గమనిస్తే ఇది ఖచ్చితంగా ఇదేనని నిర్ధారించుకుంటున్నారు, దాన్ని మాన్తున్నారు. మాన్నందువల్ల నొప్పి తగ్గుతుంది, మార్పు చేసుకోవడం వల్ల నొప్పి తగ్గుతుంది. సో ఇప్పుడు మారాల్సింది, మార్చాల్సింది డాక్టర్లను కాదు, రోజుకో డాక్టర్ల చుట్టూ తిరిగినందువల్ల సాధించేది ఏముంది మనం. సో మారాల్సింది, మార్చాల్సింది మన ఆహార విహారాల్ని మాత్రమే. మారవలసింది మనం కానీ ఇంకోటి కాదు, మార్చాల్సింది కూడా మనల్ని. మనం పొద్దునే నిద్రలేచి అద్దం ముందు నిలబడి అద్దంలో కనిపించిన వ్యక్తిని అడగాలి, ఎందుకు నాకు ఈ నొప్పి వచ్చింది అని చెప్పాను. ఇది మనం ప్రధానంగా మనం గుర్తించాల్సినటువంటి విషయం. మనలో, మన ఆహార విహారాల్లో ఎంత మార్పు మనం తీసుకొచ్చాము అన్న దాని మీదే ఖచ్చితంగా నొప్పులు తగ్గడం ఆధారపడి ఉంటుంది. కానీ ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా పెద్ద పెద్ద మాత్రలు మింగేసేసి ఇంకా జీవితంలో మళ్ళీ నొప్పులు రాకుండా చేసేయాలి అని చెప్పననే ఆలోచన సరైనటువంటి ఆలోచన కాదు. ఆస్తులు కరిగించుకోవడమే తప్ప నొప్పులు కరగనటువంటి, నొప్పులు తరగనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోకూడదు. ఏ చేసేది ఏమి లేదంటే ఆపరేషన్ తప్ప అన్న దాకా మనమే తీసుకెళ్తున్నాం వ్యాధిని. దాని కారణం ఏమిటంటే మన నొప్పి ఎందుకు పెరుగుతోందో గమనించుకోకపోవటం మూలాన చేసిన తప్పే చేస్తున్నాం. తెలియక చేసే తప్పు వల్లే మనకి నొప్పులు అనేకం పెరుగుతున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను, మీరు ఈరోజు తిన్న కూర, పప్పు, పులుసు, పచ్చడి, నా 5 ఐటములు రకరకాల కూరలు తింటున్నారు, ఏది తిన్నప్పుడు మీకు నొప్పులు పెరుగుతున్నాయి, ఏది తిన్నప్పుడు నొప్పులు తగ్గుతున్నాయి, ఒక్క గమనింపు మాత్రమే మీరు చేయండి. మీరు ఖచ్చితంగా ఒక దొంగని పోలీసు ఎలా పట్టుకుంటాడో, ఒక నేరస్తుణ్ణి ఒక షెర్లాక్ హోమ్స్ లాంటి డిటెక్టివ్ ఏ విధంగా ఓ నేరస్తుణ్ణి పట్టుకుని నేరం నిరూపిస్తాడో, అలాగా మీకు పడని వస్తువుని, అనగా మీకు నొప్పిని తెచ్చిపెట్టే వస్తువుని మీరు గనక పట్టుకోగలిగితే మీ నొప్పులు తగ్గిపోయినట్టే. పట్టుకుంటే పట్టుకుని దాన్ని మానాలి, దాన్ని మీరు కంట్రోల్లో పెట్టాలన్నమాట. సో మీకు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, కూరగాయలన్నీ నొప్పుల్ని తగ్గించేవేనండి. బీరకాయ, పొట్లకాయ, సొరకాయ, తోటకూర, పాలకూర, మెంతికూర, క్యాబేజీ, క్యాలిఫ్లవర్, క్యారెట్, ముల్లంగి, మీరు ఏ కూరగాయ అయినా తీసుకోండి, పులుపు లేని కూరగాయలన్నీ ఖచ్చితంగా చలవ చేసేవి, వాతాన్ని వేడిని తగ్గించేవిగానే ఉంటాయి. వ్యక్తిగతంగా ఏదన్నా ఒక కూర పడకపోతే తప్ప జనరల్గా కూరగాయలన్నీ ఓ నొప్పుల్ని తగ్గించేవి. ఈ నొప్పుల్ని పెంచి పోషించేటువంటి ఆహారం విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు నేను మనం చెప్పుకున్నటువంటి పులుపు లేని ఈ కూరగాయలన్నీ పులుపు కలపకుండా, అతిగా అల్లం వెల్లుల్లి మసాలాలు వేయకుండా కూరను కూరగా కనుక మనం చేసుకున్నట్లయితే, అంత కూర ఇంత అన్నం కలుపుకుని కనుక మనం తినేటట్టు వండుకుంటే, వండుకునే పద్ధతి మార్చాలి ఇక్కడ, వండుకునే పద్ధతి మార్చకుండా మనం మామూలుగానే బాగా మసాలాలు దట్టించిన కూరలోనూ చింతపండు కలిపిన కూరలు తీసుకొచ్చి అంత కూరేసుకుని ఇంత అన్నం కలుపుకుంటే అది మళ్ళీ అనవసరంగా కడుపులో ఎసిడిటీని ఇటువంటి వాటిలన్నింటినీ తెస్తుంది. కాబట్టి ఉత్త కూర కూరను కూరగానే తినగలిగేటట్టుగా వండుకుంటే, అనగా దాంట్లో చింతపండు, అల్లం వెల్లుల్లి మసాలాలు చాలా పరిమితంగా నన్ను అడిగితే వేయకుండా గనక వండుకుంటే, మామూలు తాలింపు కూరలు కనుక చేసుకుని బాగా కూర ఎక్కువగా అన్నం తక్కువగా తినడం అనే దాన్ని ప్రాక్టీస్ చేయండి, నెల రోజుల్లో మీకు కీళ్ళ నొప్పుల్లో మార్పులు వస్తాయి. చెయ్యండి, అసలు ముందు మనం ప్రారంభించాలి. ప్రారంభించుకుంటే మన ఆహారపు అలవాట్లలో తేలికగా అరిగే గుణాన్ని గనక మనం ఉపయోగించుకున్నట్లయితే కష్టంగా ఎప్పుడు అరుగుతుంది ఆహార పదార్థం, చింతపండు రసం వేస్తే కష్టంగా అరుగుతుంది. బాగా అల్లం వెల్లుల్లి జీర్ణశక్తిని పెంచే ద్రవ్యాలు, కానీ దాన్ని తీవ్రంగా ఎక్కువగా కలుపుకున్నాం అనుకోండి జీర్ణశక్తిని చంపేస్తాయి. అవి చాలా పరిమితంగా వేస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. అదే అల్లం జీర్ణశక్తిని పెంచేందుకు అదే, చంపేందుకు అదే. అదే వెల్లుల్లి జీర్ణశక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది, చంపేందుకు ఉపయోగపడుతుంది. అందుకని అతిగా వాడుకుంటే జీర్ణశక్తి చచ్చిపోతుంది, జీర్ణశక్తి చచ్చిపోతే వాతం పెరుగుతుంది. బ్రహ్మాండంగా పర్వతాలు పలహారం చేయడం అంటాడే మాయాబజార్ సినిమాలో, అలాగ పర్వతాలు పలహారం చేయగలిగే జీర్ణశక్తి మీకు ఉంటే మీకు కీళ్ళ నొప్పులు రావు, ఎలర్జీ వ్యాధులు రావు, దగ్గు జలుబు తుమ్ములు ఆయాసం లాంటి జబ్బులు బలమైన జీర్ణశక్తి ఉన్న వాళ్ళకి రావు.
అలాగే బలమైనటువంటి పర్వతాలు పలహారం చేయగలిగే వ్యక్తులకి కీళ్లవాతం కీళ్ల నొప్పులు రావు. వచ్చే పరిస్థితులు శరీరంలో ఉన్నప్పటికీ ఇవాళ రేపటికి వాయిదా వేసుకునేటట్టుగా మనం చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మన జీర్ణశక్తి బలంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ జాగ్రత్తని కీళ్లవాతంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే జీర్ణశక్తిని పెంచేటువంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటివి తీసుకోకూడదు అంటే కష్టం కరిగే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. మీరు కష్టం కరిగే ఆహారం పులిహోరనో బిర్యానీనో పలావునో లేకపోతే ఇంకేదైనా బాగా హార్డ్ ఫుడ్ని కనుక మీరు ఈరోజు తీసుకుంటే ఈరోజు మీ నొప్పులు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఏం లేదంటే అంత బీరకాయ కూర తిన్నాను, లేదా అంత పెరుగేసుకుని సొరకాయ పెరుగు పచ్చడి తిన్నాను, లేకపోతే మొత్తం పొట్లకాయ కూర తిన్నాను అని అన్న రోజున మీకు నొప్పులు చాలా తక్కువగా ఉంటాయి. అంటే దాని అర్థం మీరు అసలు ఏమీ తినద్దు అని కాదు, ఇంత కూర ఇంత అన్నంగా మీరు కడుపు నిండా తినండి. జీర్ణశక్తి పదిలంగా ఉంటుంది, పెరుగుతుంది, మంచి జరుగుతుంది అన్నమాట. మన ఆహారాన్ని తేలికగా అరిగేదిగా వండుకొని తీసుకుంటే కీళ్ళ నొప్పులు తక్కువగా ఉంటాయి, కష్టంగా అరిగేదిగా మార్చుకుని తింటే కీళ్ళ నొప్పులు పెరుగుతాయి. చిన్న మార్పు మన కోసమే కదండి, మన ఆరోగ్యం కోసమే కదా. ఇందులో ఒకళ్ళు చూసి ఒకళ్ళు జాలిపడేది ఏమీ లేదు, అయ్యో పాపం మీ చేత చింతపండు బాగనిపిస్తున్నానే అని నేను జాలిపడట్లా. మానేయండి, చింతపండు కడుపులోకి వెళ్ళవలసిన ద్రవ్యం కాదు. ఇప్పటి మన జీవన పరిస్థితుల రీత్యా, ఇక్కడి మన వాతావరణం రీత్యా, ఇప్పుడు మనకి దొరుకుతున్న పదార్థాల రీత్యా చింతపండుని ఎంతగా మన ఆహారంలోంచి కట్ చేస్తే, ఎంతగా మన ఆహారంలోంచి తొలగిస్తే, వంటింట్లోంచి గెంటేస్తే చింతపండుని, ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుపడుతుంది, మన జీర్ణశక్తి బాగుపడుతుంది. ఈ నిర్ణయం తీసుకోండి, గట్టి నిర్ణయం తీసుకోండి. తేలికగా అరిగేటట్టుగా ఆహారాన్ని తీసుకోండి. మరీ అల్లం వెల్లుల్లికి దాసులం బానిసలం అయిపోకూడదు. ఏదో సరదాగా కొద్దిపాటి ఆ కమ్మటి రుచి కోసం దాన్ని కలిపేటట్టుగా ఉండాలి, కానీ ఇక అదే పనిగా మన శరీరంలోంచి ఒంట్లోంచి కూడా ఆ వెల్లుల్లి గౌలు కంపు కొట్టేటట్టుగా విపరీతమైన వెల్లుల్లిని అల్లాన్ని కలుపుకుంటే కీళ్ళ నొప్పులు పెరుగుతాయి, పెరుగుతాయి, పెరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా జాగ్రత్తగా మన ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. తేలికగా అరిగేటట్టుగా ఆహారాన్ని మోల్డ్ చేసుకోండి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇది సూత్రం. తేలికగా అరిగే ఆహారము కీళ్ళ నొప్పులను తగ్గించును, కష్టంగా అరిగే ఆహారము కీళ్ళ నొప్పులను పెంచును. ఈ సూత్రాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఎలా తినొచ్చో ఎలా తినకూడదో మీకు మీరే నిర్ణయించుకోగలుగుతారనమాట. ఈసారి మళ్ళీ మనం మరికొన్ని కొత్త విశేషాలతో కలుద్దాం. నమస్కారం.